విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గన్నవరం గ్రామంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు। మూడు రోజులుగా ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ పోటీల్లో 25 జట్లు పాల్గొన్నాయి। జనసేన పార్టీ మండల నాయకులు బైన మురల్ మురళి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి। ఫైనల్ కు వచ్చిన విశాఖపట్నం తుని జట్లలో విశాఖపట్నంకు చెందిన జట్టు 10,000 రూపాయలు మొదటి బహుమతి గెలుచుకున్నారు। అదే విధంగా తుని పట్టణానికి చెందిన కబడ్డీ జట్టు ద్వితీయ బహుమతిగా 5,000 రూపాయలు గెలుచుకున్నారు। విజేతలకు జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాజన వీరసూర్య చంద్ర అందించారు। ఈ కార్యక్రమంలో టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్, 9వ వార్డ్ కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య, ఎన్ఆర్ఐ పిట్టా మూర్తి, నర్సీపట్నం రూరల్ అధ్యక్షులు ఊడి చక్రవర్తి, పంచాడ హరిణ తైతల్లు పాల్గొన్నారు। ఈ రోజు నాతవరం మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నర్సీపట్నం నాయకులు అదే విధంగా వైభవ గ్రహారం గన్నవరం మెట్ట యువత సహకారంతో ఈ రోజు భారీ స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహించడం అయితే జరిగింది। మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే విధంగా నిన్న ఈ రోజు యొక్క 25 జట్లతో ఈ రోజు మేము పోటీలు నిర్వహించాం। దీనికి ఈ రోజు మొదటి బహుమతి విశాఖపట్నానికి చెందిన జట్టుకైతే మొదటి బహుమతి 10,000 రూపాయలు ఇచ్చాం। అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా మా పక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో బైన మురళీ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏడల మీద ఈ రోజు కబడ్డీ పోటీలు దాదాపుగా 40 జట్లు పాల్గొనడం జరిగింది। అందులో ఫస్ట్ విన్నర్ గా విశాఖపట్నం చెందినటువంటి వారికి ఫస్ట్ ప్రైజ్ గా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది। అలాగే సెకండ్ ప్రైజ్ ఈస్ట్ గోదావరి తుని మున్సిపాలిటీ సంబంధించిన వాళ్ళకి సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది। అలాగే ఈ సంక్రాంతి సంబరాల్లో చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా క్రీడల మీద నైపుణ్యాన్ని పెంచాలని అలాగే జన